హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు థియేటెక్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఏమంటే, సో చాలామంది అయితే టీటీడీకి అయితే అప్లై చేశారు కదా. సో చాలామంది అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు కింద కామెంట్స్లో అయితే. సో నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా ఫ్రెండ్స్. ఇకపోతే ఈ వీడియోలో అయితే నేను అన్ని సో మీ డౌట్స్ గురించి అన్నిటి గురించి అయితే క్లారిటీ ఇస్తాను. సో ఇంకా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో నేనైతే ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను ఫ్రెండ్స్. సో ఇకపోతే ఫ్రెండ్స్, చాలామంది అడిగిన డౌట్ ఏమంటే, సో మేమైతే అప్లై చేసుకున్నాం కానీ నాకైతే కొన్ని మిస్టేక్స్ అయితే పెట్టడం జరిగింది. సో తప్పుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అని చాలామంది అయితే కమెంట్స్ చేశారు. సో చూడండి ఫ్రెండ్స్, వాళ్ళైతే జూలై 10th లోపు అయితే వాళ్ళు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎన్నిసార్లు అయినా కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే. సో మీరైతే మళ్ళీ ఫస్ట్ నుంచైనా ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే అంటే ఓకే అవుతుందన్నమాట. మీరైతే ఈజీగా చేసుకోవచ్చు మీరే, లేదంటే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లోకి వెళ్ళి అయితే మీరైతే చేపించుకోండి ఫ్రెండ్స్. సో అదైతే క్లియర్ అయిపోతుంది. సో ఇకపోతే ఫ్రెండ్స్, మీరైతే వీడియో ఏమాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతారు. సో ఇకపోతే ఫ్రెండ్స్, ఈ మీరైతే టీటీడీకి ఇంటర్కి అప్లై చేసుకునే మాత్రం లాస్ట్ డేట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది కదా. సో 10th అయితే మీకు, జూలై 10th అయితే లాస్ట్ డేట్ అనమాట. సో అంతలోపే మీరైతే అప్లై చేసుకోవాలి. ఇకపోతే ఫ్రెండ్స్, చాలామంది అయితే సీట్ ఎప్పుడు అలాట్ అవుతుంది అని అయితే చాలా డౌట్ అయితే అడిగారు కదా. సో వాళ్ళకి చూడండి చెప్తాను. సో 11th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 11th నుంచి 13th లోపు అయితే మీకైతే క్లారిటీగా వాళ్ళైతే సీట్ అనేది మెరిట్ స్టూడెంట్స్కి అయితే అలాట్ చేయడం అయితే జరిగిపోతుంది. సో ఫాస్ట్గా అయితే. సో చూడండి ఫ్రెండ్స్, 11th నుంచి 13th లోపు అయితే. ఇకపోతే ఫ్రెండ్స్, అది మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు సీట్ అలాట్ అయిందా లేదా అనేది అయితే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే వస్తుందన్నమాట. ఏమాత్రం టెన్షన్ పడకండి. సో మీ మొబైల్కి డైరెక్ట్గా వాళ్ళైతే మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు సీట్ అలాట్ అయితే మాత్రం మీ మొబైల్కి అయితే 14th డేట్ అయితే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మీకైతే క్లారిటీగా 14th డేట్ అయితే మీకు సీట్ వచ్చిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో డోంట్ వరీ, మీరు మెసేజ్ కోసం అయితే వెయిట్ చేయండి అంతవరకే. ఇంకా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, చాలామంది అయితే డౌట్ అడుగుతున్నారు. సో ట్రై అగైన్ అనలా వస్తుందని, సో సర్వర్ రాలేదని. సో ఇలా ఉన్నప్పుడు అయితే ఫ్రెండ్స్, మీరైతే నెట్వర్క్ ఇష్యూ అయితే ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే మీరైతే రిఫ్రెష్ చేసి అయితే కొద్దిసేపు ఆగైతే ట్రై చేయండి. ఖచ్చితంగా మీరైతే చేసుకోవచ్చు మొబైల్లోనే. సో ఇంకా ఫ్రెండ్స్, మీరైతే అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. సో నేనైతే రీసెంట్ వీడియోస్ అయితే పెట్టాను మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఫ్రీగా అయితే. ఇకపోతే ఫ్రెండ్స్, మీకు 14th డేట్ అయితే మీకు సీట్ అలాట్ అయిందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో తర్వాత మీరు ఏం చేయాలంటే, సో 18th నుంచి మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫేజ్ 1 అడ్మిషన్ అయితే ఇక్కడ చూపిస్తున్నావు కదా. సో 18th నుంచి 20th వరకు అయితే మీకు అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. మీకు అయితే సీట్ అలాట్ అయిన వెంటనే మాత్రం మీరు 18th నుంచి 20th వరకు అయితే మెయిన్ డేట్స్ అనమాట. సో మీరైతే అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి అయితే మీరు కాలేజెస్లో జాయిన్ అయిపోవచ్చు. ఫేజ్ 1 అనేది జరుగుతుంది. సో కౌన్సిలింగ్ అనమాట ఇదైతే. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు ఇంకా ఏమైనా టీటీడీకి సంబంధించి డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో చాలామంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు.